రెటికినేడు నిజామాబాద్ జిల్లాలో బండి సంజయ్ పర్యటించబోతున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా యాత్రను ప్రారంభించబోతున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటనను ప్రారంభించారు. నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో ఇక ఈరోజు నిజామాబాద్ జిల్లాకు చేరుకోబోతున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ యాత్రను ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, బండి సంజయ్ యాత్రకు సంబంధించి పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ సుధా. నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లా అయిన నిజామాబాద్ జిల్లాలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పర్యటించనున్నారు. ఇటీవల పాదయాత్ర ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో మొదటిసారిగా సమావేశం కానున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పార్టీ బలోపేతం కోసం నాయకులకు పలు సూచనలు చేయనున్నట్లు బండి సంజయ్ ఇప్పటికే పలు వర్గాల్లో తెలుస్తా ఉంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం బండి సంజయ్ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. పాల్కొండలోని అశ్వినిరెడ్డి గార్డెన్ లో ఈ సమావేశం కొనసాగనుంది. జిల్లాకు సంబంధించిన కామారెడ్డి నిజామాబాద్, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇటీవల వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్లతో పాటు సీనియర్ నాయకులు, బీజేపీ పార్టీలో గతం నుంచి ఉన్న నాయకులందరితో పాటు ఈ సమావేశం జరగనుంది. రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతంతో పాటు ఉమ్మడి జిల్లాలో బీజేపీకి సంబంధించిన ఎవరైతే వివిధ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, అక్కడ నుంచి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ చేయడం జరిగింది. గతంలో ఏదైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలతో పాటు ఇప్పుడు సరి చేసుకునే నేపథ్యంలో వర్గపోరు ఏదైతే ఉన్నా, వర్గపోరు లేకుండా ఎలాంటి అవాంఛనం లేకుండా పార్టీ బలోపేతం కోసం అందరినీ కలుపుకుపోయే ప్రయత్నంలో ఈ మీటింగ్ జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.